సో చాలా మందికి ఏంటంటే అండి కుజదోషం మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఆడపిల్లకి ఒక అమ్మాయికి కుజదోషం ఉంది అంటే కుజదోషం ఉన్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటారు, లేదు అంటే అబ్బాయికి కుజదోషం ఉంది అంటే కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటారు. ఇన్ కేస్ కనుక ఏ ఒక్కరికి కుజదోషం లేకపోయినా ఒకరికి కుజదోషం ఉన్నా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ప్రాణానికే ముప్పు అవతల వ్యక్తికి అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా అబద్ధము, ఇదొక అపోహ, అబద్ధం అంటారు, చాలా అబద్ధం. చూడండి విన్నారా, కుజదోషం వల్ల ప్రాణానికి ముప్పు, కుజదోషం ఉంటే యువతలోకి కూడా కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేయాలి అని అనుకోవడం మాత్రం చాలా 100% రాంగ్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ నుండి వినండి క్లియర్గా, చాలా అబద్ధము. ఇది జనాలకు ఎలా ఉందంటే ఇదొకటి ఎట్లా అంటే ఇదొక వ్యాపారంగా పెట్టుకున్నారు అంతా జనాలు. అంటే ఏమంటారు, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలేదు, కుజదోషం అన్నోళ్ళ గురించే మాట్లాడుతున్నాను. కుజదోషం ఉంది మీకు పూజ చేయించాలని దాన్ని ఒక వ్యాపారంలాగా పెట్టుకున్నారు, ఆ గ్రహాన్ని గురించి ఒక వ్యాపారంలా పెట్టుకున్నారు. అదంతా అపోహ. కుజస్థానాలు ఉంటాయి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకు కుజదోషం ఉండదు, వృశ్చిక రాశిలో కుజదోషం ఉండదు, లగ్నాలకు ఉండదు. అంటే ఆ గ్రహస్థితిని బట్టి మనం పరిశీలించాలి. కుజుడు అంటే ఏంటంటే కుజుడు లగ్నంలో ఉంటే కుజదోషం ఉన్నట్ట, కుజుడు ఎన్నో ఇంట్లో ఉన్నాడు. కుజదోషం అంటే కోపం ఎక్కువ అని అర్థం. కుజుడు అంటే కోపానికి కారకుడు. ఈ అబ్బాయికి ఇద్దరు జాతకాలు చూసిన తర్వాత ఇప్పుడు మీకు కుజదోషం ఉందని అంటే కుజుడు మీ దాంట్లో ఉందనుకోండి, కుజదోషం అని చెప్పారు అనుకోండి, మీకు కోపం ఎక్కువ ఉందని అర్థం. కుజుడు ఏడో ఇంట్లో ఉందనుకోండి, మీకు వచ్చే వాళ్ళతో మీరు అడ్జస్ట్ కాలేదని అర్థం. అంతే తప్ప అదొక కుజదోషం ఉన్న కుజదోషం ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని ఒక వ్యాపారం లాగా చేశారు. కానీ అదంతా అబద్ధము. ఫస్ట్ మనల్ని మనం సంస్కరించుకోవాలి. మనం ఎంతవరకు కరెక్ట్, మనము సంబంధాలు చూస్తున్నామంటే మనం దేనిలో అడ్జస్ట్ కావట్లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాలనుకుంటున్నాను, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కోసం వెతుక్కోవడం, నాకు కుజదోషం ఉంది పెళ్లి చేసుకోవట్లేదు అనుకోవడం అదంతా అపోహ. మనం అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మనం పెళ్లి చేసుకోవాలంటే నాకు ఇలా ఉండాలి. ఒక అమ్మాయి, ఇప్పుడు ఒక అబ్బాయి ఉండండి, నాకు ఫేర్గా ఉన్న అమ్మాయి కావాలని అడుగుతాడు. ఫేర్గా దాని గురించి ఆలోచించుకోవాలి. తర్వాత నాకు ఆమె జాబ్ చేస్తుందా, తర్వాత ఆమె ఎంత డౌరీ ఇస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఉంది అలా ఉంది, అదంతా ఒక అపోహ, అదంతా వేస్ట్ మాటలు. కుజదోషం అనేది ఒక వ్యాపారాలకు పెట్టేరండి, అదంతా అబద్ధం. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మెయిన్ ఒక పెళ్లి చేయాలి, ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు ఒక హస్బెండ్ వైఫ్ మధ్య రిలేషన్ బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముఖ్యంగా జాతకంలో చూసే పాయింట్స్ ఏంటంటారు? ముఖ్యంగా మనం జాతకాలు చూసిన పాయింట్లు ఏంటంటే మొత్తం గ్రహాలను బట్టి చూడాలమ్మా. మొత్తం ఏంటంటే ఇప్పుడు మేము ఎప్పుడు చెప్తున్న విషయం ఇదేంటంటే 36 పాయింట్స్ ఉంటాయి, 18 పాయింట్స్, అలా ఏమేమి ఉన్నవి అంటే ఖచ్చితంగా 18 పాయింట్స్ దాటితేనే వాళ్ళకి మంచిదంటారా? కాదండి. ఇప్పుడు నేను ఒకటి అంటాను, నేను అంటే ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను ఎవరు తక్కువ చేసి మాట్లాడలేదండి. మన నానమ్మలకు పాతకాల వాళ్ళకు ఎన్ని చూసి పాయింట్లు చూసి పెళ్లి చేశారండి? ఎన్ని చూసి పాయింట్లు వాళ్ళకి అప్పుడు పాయింట్లు చూసారా? అంటే అప్పుడు అంత ఫాస్ట్ కల్చర్ లేదు, ఇప్పుడు అంత ఫాస్ట్ కల్చర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చూడాలంటే నేను ఫాస్ట్ కల్చర్ అని మీరు అంటున్నారు, నేనేమంటున్నానంటే అడ్జస్ట్ కాకపోవటం అంటున్నాను నేను. అప్పుడు కరెక్ట్, ఎస్ నేను ఒప్పుకుంటాను. అప్పట్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఉండేది, ప్రేమ ఆప్యాయతలు ఉండేవి, అభిమానాలు ఉండేవి, సంస్కారం పద్ధతి అన్నీ ఉండేవి. మొన్న ఒకటి చూశానండి నేను, 36 పాయింట్కు 33 వాళ్ళు పాయింట్లు కలిసినే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయారు, రిటర్న్ వచ్చేసారు. వాళ్ళు నాకు వద్దు యూఎస్ఏ సంబంధం, అసలు నేను ఎందుకు డివర్స్ ఇచ్చినో నాకు అర్థం కావట్లేదు అంటూ నా అమ్మాయి, ఆమెకి అర్థం కావట్లేదు అంట. అంటే వాళ్ళకి మంచి పాయింట్లు చూసి వాళ్ళకి అన్ని విధాలుగా చూసి పెళ్లి చేసి ఎవరో పెళ్లి చేసి ఇచ్చారు కదా. అక్కడ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి, ముందే వాళ్ళ మెంటల్గా ప్రిపేర్ చేసి ఉంచాలి. పెళ్లి చేసుకునేటప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసిన అనుకోండి, లేదండి ఈ అమ్మాయికి ఈ స్థానంలో ఈ కుజుడు ఉన్నాడు, కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైం దానికి ఒక దశ అనేది వస్తుంది, పెళ్లి చేసుకుని ఒక దశ అనేది వస్తుంది, కుజస్థానం అనే దశ అనేది వస్తుంది. ఈ స్థానంలో అమ్మాయి కొంచెం కోపంగా ఉండేతనము, మొండితనము, నాదే కావాలని అహంతో ఉండి అలా ఉంటుంది. ఆ అమ్మాయి ఎన్ని రోజులు, కొన్ని రోజుల వరకు ఉంటుంది, ఇయర్ నుంచి ఇయర్ వరకు ఉంటుంది. ఇయర్లో అయిపోయింది అనుకోండి, అమ్మాయి మళ్ళీ తగ్గిపోతుంది. ఆ దశలను బట్టి మనం పర్సనల్ జాతకం చూడాలి, గోచారీత్యా మనం జాతకం చూడాలి. అవన్నీ చూసి మనము మ్యారేజ్ సెట్ చేసి ఇవ్వాలి. వాళ్ళకి మెంటల్గా మనం చెప్పి ఉండాలి. వాళ్ళకు ఒక పెళ్లి సంబంధం సెట్ చేయడం మామూలు మాటలు కాదమ్మా. ఇరు కుటుంబాల సంబంధం సెట్ చేయాలంటే చాలా మనము తిప్పలబడాలి, అంటే మనం చాలా వాళ్ళిద్దరిని అడ్జస్ట్ చేయాలి. వాళ్ళని అటు చెప్పాలి ఇటు చెప్పాలి, అటు చెప్పిన తర్వాత మనం ఒక మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ దశ నుంచి ఇది జరుగుతుంది, ఆ అబ్బాయికి ఈ దశ నుంచి ఇది జరుగుతుంది, మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యారు అనుకోండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు అయిపోతుంది, అదే పిల్లలు అవుతారు, అట్లా అయిపోతుంది. ఇక మనం మెంటల్గా మనము ఇట్లా నాకు ఈ దోషం ఉంది, ఇది చేసుకోవాలి, నాకు అందుకే ఇలా ఉంది, నేను ఈ పాయింట్లు నాకు తక్కువ వచ్చినాయి అనేది అదంతా ఒక మెంటల్గా ఒక ప్రిపేర్ అయి ఉండడం అనేది అది చాలా రాంగ్. అసలు మనంతసేపు జ్యోతిషాన్ని మనం నమ్ముకోవద్దు, మనం సంస్కరించుకోవాలి. ఫస్ట్ మనం ఎంతవరకు కరెక్ట్ ఉంటున్నాము. మనం అబ్బాయి కోపం వచ్చిన కొంచెం అడ్జస్ట్ అయిపోయాయి, అమ్మాయి కోపం వచ్చిన కొంచెం అడ్జస్ట్ చేసి అయిపోయాయి, ఇప్పుడు ఎట్లురండి జనాలు ఇప్పుడు అది ఎందుకంటే ఒక వ్యాపారంలాగా ఏదైనా పెట్టుకోవద్దని నేను అంటాను. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe.